మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మాచినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారురా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల. 13వ తారీఖు మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఆ రోజు మీరు ఎన్ని పనులున్నా అన్ని ఆపుకొని, మీరు ఎక్కడయ్యే లోటు ఉద్యోగాలయ్యేలా ఎన్ని పనులున్నా ఆపుకొని ఆ రోజు అందరూ కూడా ఓటు వేయడానికి వెళ్ళండి. మనకి మనము జగనన్న పాలనకి మద్దతు అనమాట. మీరు ఇంత జగన్ గారి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఆయన వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది కాబట్టి మిమ్మల్ని అందరూ ఆయన బాగా చూసుకున్నాను. అంతేనా జగన్ బాగా చూసుకున్నాడా లేదా మీ అందరూ? నిజేనా? నిజంగా బాగా చూసుకున్నారు కదా. మరి ఆయన పరిపాలనకి మీరు అందరూ కూడా మద్దతు పలకాలి కదా. మళ్ళీ జగన్ రావాలి కదా, వస్తేనే బాగుంటది కదా. మరి అప్పుడు మీరు ఏం చేయాలి? మర్చిపోకుండా ఓటు హక్కులు మాత్రం వినియోగించుకోండి. మళ్ళీ జగన్ వస్తే ఇప్పుడు ఎలా పరిపాలించారు, ఇంతకన్నా మంచిగా పరిపాలిస్తారు. ఏదైనా మీకు వాలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చినా, వాలంటీర్ ఇంటికే వచ్చి అన్ని నమోదు చేసుకున్నా, ర్యాషనే ఊర్లోకి వస్తున్నా, ఇవన్నీ కూడా జగన్ వచ్చిన తర్వాత పోడు పట్టాలు ఇచ్చిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ట్రైబల్ ఏరియాలో అయితే మాత్రం చాలా బాగుంది. మెయిన్ ఏరియా కన్నా అక్కడ బాగుంది, అక్కడికన్నా ఇంకా ఎక్కువ మనకు బాగుంది. ఎందుకంటే మన ఎక్కడ మనకు పెన్షన్ కావాలంటే అక్కడికక్కడ గుజువాయిలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇక్కడ ఇస్తున్నారు. ప్రతిదీ ఇక్కడికే వస్తుంది కాబట్టి మళ్ళీ జగన్ అన్న పాలన వస్తే అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి జగన్ వస్తేనే మేము బాగుంటామని నమ్మితే మాకు ఓటేయండి. మన గుర్తు 15,000 కదా, 17,000 చేశారు. 15,000లో 13,000 మీ చేతికి వచ్చారు కదా, ఇప్పుడు 15,000 ఒకసారి చేసుకోండి. అది రైతు భరోసా కూడా 13,500 నుంచి 16,000 మిగిలినవన్నీ సేమ్ ఎలా ఉన్నాయి అలా వస్తాయి. అలాగే చేయూతి కూడా ఈ 10వ తారీఖు కల్లా చేయూతి కూడా డబ్బులు పడిపోతాయి. జగన్ అన్న అప్పుడు బట్టలు నొక్కారు కదా, మీరు మర్చిపోకుండా అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీ అభ్యర్థికి. ఓటేసి గెలిపించండి.
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళు మాయమాట చెప్పడానికి వస్తారు. చంద్రబాబు అంత ఇచ్చేస్తాడు, ఏం చేస్తాడు, ఎంత ఇచ్చేస్తాడు, పెన్షన్ అవసరం అయితే డబ్బులు చేసేస్తాడు, ఇంటికి బంగారం ఇచ్చేస్తాను అని చూడు, ఏదైనా అంటారు, ఏది ఓటు కోసం ఏదైనా చెప్తారు. జగన్ జగన్ అన్న ఉన్నప్పుడు ఎంత బాగా జరిగింది, జగన్ ఇస్తేనే బాగుంటుందని నమ్మి మాకు ఓటేయండి, జగన్ అన్న పాలనకి మద్దతు తెలుసు, సరేనా.